రండి మా ఈవినింగ్ లంచ్ చూద్దాం రండి ఫ్రెండ్. మా మమ్మీ చికెన్ కర్రీ చేస్తున్నారండి. బాండి పెట్టి నూనె పోసి ఉల్లిపాయలు మగ్గిస్తున్నారు. ఒక పక్క రైస్ పెట్టారండి. ఇదిగోండి ములక్కాడలు ఏమో ఉడకబెట్టుకున్నారండి. ములక్కాడ చికెన్ వండుకున్నారు. ఇదిగోండి చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నారు. ఇంట్లో జీలకర్ర, అల్లం, టమాటా, వెల్లుల్లిపాయ మిక్సీ పెట్టుకున్నారండి. గసగసాలు వేస్తున్నారు. తర్వాత ఏమో కాజు, జీడిపప్పు ఫ్రెండ్స్ మిక్సీ పెడుతున్నారండి. ఇలా ఉల్లిపాయలు మగ్గుతున్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయలు బాగా మగ్గినాయండి. దీంట్లో కొంచెం జీడిపప్పు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పును, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశారండి. దీన్ని మంచిగా పచ్చివాసన పోయేదాకా కలుపుకున్నామండి. ఓకే అండి, ఉల్లిపాయలు మగ్గినాయండి. దీంట్లో మా అమ్మగారు గసగసాలను, టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర మిక్సీ పెట్టారు కదండి, ఆ పేస్ట్ వేస్తున్నారండి. అది కూడా కొంచెం మగ్గేదాకా మంచిగా బాగా తిప్పుకున్నాము. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేద్దామండి. ఓకే అండి, ఉల్లిపాయలను మసాలా బాగా పట్టిందండి. అందుకని మా మమ్మీ చికెన్ వేసారు దీంట్లోనూ. చికెన్ కూడా మసాలా బాగా పట్టే వరకు మనం మంచిగా దీన్ని ఓ 10 నిమిషాలు ఉంచుకున్నామండి. ఆ తర్వాత కారం అది వేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే అండి, చికెన్ మగ్గిందండి. ములక్కాడలు వేసారండి. ములక్కాడలు వేసి లైట్గా కొంచెం వాటర్ వేసారు. ఇప్పుడేమో ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నారండి. దాన్ని మంచిగా కలుపుకొని దీంట్లో కొంచెం ధనియాల పొడి, ఓకే అండి. ఇది ఒక 10 నిమిషాలు కొంచెం ఇలాగా కారం మసాలా అన్నీ దీనికి పట్టే వరకు మనం ఉంచుదామండి. దీంట్లో కొంచెం చికెన్ మసాలా వేస్తున్నారండి. ఒక 2 స్పూన్లు వేసారండి. మంచిగా కలుపుకున్నాం ఫ్రెండ్స్. ములక్కాడలో కొంచెం వాటర్ ఉంది కదండి, అది దీంట్లో వేసేసారండి మా మమ్మీ. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా వాటర్ వేయలేదు ఇంకా అక్కడ, ఎందుకంటే ములక్కాడలతో ఉన్నది వాటర్ వేసారు కదండి మా మమ్మీ. వాటర్ ఇంకా వేయలేదండి. కర్రీ అయితే అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చికెన్, ములక్కాడ, కర్రీ. చూడండి ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయిందండి. ములక్కాడ చికెన్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.